అర్థం కావట్లేదు ఏం లేదు అవి ఇంగ్లీష్ లో నాకు నచ్చిన సామెత ఒకటి ఉంది ఈవెన్ ద లయన్ హస్ టు డిఫెండ్ హింసెల్ఫ్ ఫ్రమ్ ద ఫ్లైస్ అంటే మృగరాజు సింహం కూడా తనని తాను ఈగల బారి నుంచి కాపాడుకోవాలి సర్ మీరు ఈ సామెత ఇప్పుడు నాకు ఎందుకు చెప్పారో నేను అర్థం చేసుకోగలను ఈ అరాచకాలన్నిటికి మూల కారణం ఎమ్మెల్యే శంకర్ దాదా అవి మీ అభియోగానికి రుజువులు కావాలి శంకర్ దాదా అంటే సామాన్యుడు కాదు సార్ ఇప్పుడేగా మీరు అన్నారు మృగరాజు సింహం కూడా ఈగల నుంచి తనను తాను కాపాడుకోవాలి ఈ సామెత వాడికి కూడా వర్తిస్తుంది అవి శంకర్ దాదా గురించి నీకు తెలియదు సాక్ష్యాధారం లేకుండా అతని గురించి ఏమీ మాట్లాడదు ఎందుకు చెప్తున్నానంటే శంకర్ దాదా సిటీలో అన్నా నమస్తే నేను రంగాని ఎస్ఐ రంగాని ఆ చెప్పరా రంగా ఏం సంగతులు అన్నా మన కమిషనర్ ఏసీపీ అభి మీ గురించి మాట్లాడుకుంటారన్నా నర్సింగ్ ని విల్సన్ ని చంపింది ఏసీపీ అభిరామే తెలుసురా నా గురించి ఏం మాట్లాడుతున్నారో చెప్పు शंकर दादा मेन गैंग स्मैश पोलीस पावर चूपिंचारु मन डिपार्टमेंट अंदर मिम्मल्नि हीरोगा चूस्तुन्नारु पाकिस्तान टेररिस्ट ने ब्लास्ट चेसी आईएसआई नेटवर्क ने स्मैश चेसारु अदि रीजन कदा ई मात्रं केना अंदुकु डेरिंग नेचर डैशिंग अटैकिंग डायनामिक गा उंडडं चाला अवसरं अदंदरिकि साध्यं कादु यू आर ग्रेट सर प्रोफेशनलिज्म अदना सर यू नो वन थिंग चेसी नाकंटे नुव्वे ग्रेट अदि नी अदृष्टं सर लाइफ लांग मिम्मल्नि फॉलो अवुता डोंट एक्साइट इंस्पिरेशन इमिटेशन सेफ्टी का शशि ड्यूटी पर्सनल एमोशंस वर्कआउट सर तरलंकल कल तो पटना वच्चा कहीं कंजिदा डबू लेवन स्वामी सर गंजे तागतो गंजाई तागतो नाकनवसर चेत कच्चा अभी अर्ध रूपये ईद इंदा हीरो अर्थं कावट्लेदु असल फीलिंग ऐ रीड अबाउट युवर फीलिंग्स शशि नी सुपीरियर गा नन्नु गौरविंचु आड़दानिकि आराधिंचकु ऐ लाइक यू यू आर इन्नोसेंट la 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 la
పిల్లాడి అది రిందెర పిల్లాడి లేడీ బాడీ అది రిందెర పిల్లాడి ఇస్తు పెంచ లేడి ఆగుంది అమ్మడి పాడి అది రిందిర పిల్లాడి ఫస్ట్ పెంచే లేడి ఆ రిందిర అమ్మాడి ఏంటయ్యా గొడవ? చింతపల్లి అడవుల్లో ఉండలేకపోతున్నావా? సిటీలో గొడవ చేస్తుంటేనయ్యా అక్కడికి పంపించింది. ఆరు నెలలు వెయిట్ చేయి, బతికుంటే అప్పుడు చూద్దాం. ఏంటయ్యా, నియోజకవర్గంలో మనకంతా ఫేవర్గానే ఉందిగా. నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, అందరు జాగ్రత్తగా ఉండండి. ఏంటయ్యా ఆశేషు, ఇప్పుడే మీ అల్లుడితో మాట్లాడానయ్యా, ప్రమోషన్ ఇచ్చి ఇప్పుడే కదా పంపించింది. ఆరు నెలలు వెనక ముందే మళ్ళీ ట్రాన్స్ఫర్ అంటే డిపార్ట్మెంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయా? ఆరు నెలలు వెయిట్ చేయమని చెప్తా. ఓకే, మన అటవీ శాఖ మంత్రి ఆశేషు అల్లుడు పోరు పడలేక నా మీద పడి ఏడుస్తున్నాడు. ఎవరు? హోమ్ మినిస్టర్ రంగనాథ్. ఫ్లాష్ బ్యాక్ గుర్తుందా దాదా? ఇప్పుడు ఏమైంది? ఏమైందో నీకు తెలీదా? చూడు దాదా, పార్టీలో సాధారణ కార్యకర్తగా ఉన్న నేను మీ సపోర్ట్తో ఎమ్మెల్యేనయ్యాను, ఆ తర్వాత మీ ఆశీర్వాదంతో హోమ్ మినిస్టర్ అయ్యాను. ఇప్పుడు నేనే మినిస్టర్ కావాలనుకుంటున్నాను. మీరు తలుచుకుంటే అది ఎంతసేపు చెప్పండి. రంగనాథ్, డ్రామాలొద్దు. నువ్వు నాకు అండగా ఉంటావని నిన్ను హోమ్ మినిస్టర్ చేశాను, కానీ నువ్వు నా పునాదులే కదిలించాలని ప్లాన్ చేస్తున్నావు. దాదా, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. రేయ్, నా ఇంట్లో కూర్చొని ఎక్కడేం జరుగుతుందో చూడగలనవండి. నన్ను తక్కువగా అంచనా వేశావు. ఈ డొంగ తిరుగుడు మాట్లాడుతూ ఏం జరిగిందో సూటిగా చెప్పు. రంగనాథ్, నేనేంటో నీకు తెలుసు, నువ్వేంటో నాకు తెలుసు. ఎమ్మెల్యే నుంచి మంత్రిని అవుదామని నేననుకుంటుంటే ఇండైరెక్ట్ గా నువ్వు అడ్డుపడుతుంది. ఎవరు? నేనా? లేదు, బాగా అర్థమైంది. నువ్వు నన్ను అడ్డు తొలగించుకోవడానికి ఏసీపీ అవిని రప్పించావు. వాడు నా మనుషులను అరెస్ట్ చేశాడు. నా కుడి ఎడవ భుజాలైన నర్సింగ్ విల్సన్ ని కాల్చి చంపాడు. రంగనాథ్, వెంటనే ఏసీపీ అభిన్ ట్రాన్స్ఫర్ చేయిస్తావా లేక నన్ను పర్సనల్ గా రంగంలోకి దిగమంటావా? దాదా, వాడిని నేను పిలిపించలేదు. ఎవరు రికమెండేషన్ తో వచ్చాడో నేను కనుక్కుంటాను. ఏం చేస్తావా నీ ఇష్టం. యాక్షన్ నువ్వు తీసుకుంటావా, నన్ను తీసుకోమంటావా తెలుసుకో. నాకు కొంచెం టైం కావాలి. నువ్వు టైం తీసుకుంటే లోపు నేను వాడిని పైకి పంపిస్తాను. శంకర్ దాదా, నిన్ను పైకి పంపించడానికి వాడిని నేను పిలిపించాను. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఊరికి మత్తు పదార్థాన్ని పంపించాలా? అలాగే అన్న. నిరుద్యోగంగా ఉన్న యువతి యువకుల్ని ఈ నిషాతో బానిసలు చేయాలా? అట్లా అన్న. ఆ తర్వాత ఆత్మాహుతి దళంగా వాళ్ళని మార్చాలా? సరే అన్న. అంతవరకు నువ్వు బతుకుంటే కదరా. రే హుస్సేన్, బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చావు, పాత బస్తీలో సెటిల్ అయ్యావు. శంకర్ దాదా పరిచయంతో రేషన్ కార్డు, ఓటు హక్కు